నుండి భావనాత్మ దిగిరావయ్యా నీదువరుగులు ఇవ్వరావయ్యా పరము నుండి భావనాత్మ దిగిరావయ్యా నీదువరములు ఇవ్వరావయ్యా నమును బుద్ధిని దైవ భక్తిని నానమును బుద్ధిని దైవ భక్తిని విజ్ఞానమును యువరావయా విజ్ఞానమును యువరావయా పరము నుండి భావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు వరావయ్యా పరము నుండి భావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు యువరావయ్యా నీదు వరములు యువరావయ్యా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు రెవరెండ్ ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి 23వ గురుపటాభిషేక వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి అల్లం టేకలమ్మ లూర్దు మేరీ లూర్దుమరెడ్డి ఇన్నమ్మ ఇన్నారెడ్డి శోభ జోసఫ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు కరుణ జపమాల జపమాల దివ్యసప్రసాద ఆరాధన క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడతాయి. కావున వీరి కోసము ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. నల్గొండ మేత్రాసనము వంగమతి విచారణ కీర్తిశేషులు తానం రాయప్రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు టేకలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ తానం అలెగ్జాండర్ రెడ్డి సుశీల క్రీస్తుశేషులు డాక్టర్ స్టెన్సిలిస్ రెడ్డి విజయరాణి ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ షౌరీలమ్మ మరియు తదితర కుటుంబ సభ్యులు సమర్పించుస్తున్నారు. కావున వీరి కోసం ప్రార్థించుకుందాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాసరి అనూష అనురాగులకు మంచి భవిష్యత్తు దేవుని దీవెనలు ఆరోగ్యాలు కలగాలని దాసరి రవిప్రసాద్ లక్ష్మి శ్రీ మనీష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మనామమున మననాదుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. మీ ఆత్మతోను ఉండును గాక. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న భక్తులారా, ఈరోజు క్రీస్తు ప్రభు సువిశేష పఠనంలో విశ్వసించిన ఎడల అంతా సాధ్యం అని అంటూ ఉన్నారు. కానీ మానవ బలహీనత మనకు ఏం తెలియజేస్తుంది అంటే, మన విశ్వాసం అవిశ్వాసంతో మిళితమయ్యింది, మన నమ్మకం అపనమ్మకముతో మిళితమయ్యింది. విశ్వసిస్తున్నాం అని అంటాం, కష్టాలు ఎదురైనప్పుడు, ఒడిదొడుకులు ఎదురైనప్పుడు అవిశ్వాసానికి లోనవుతూ ఉన్నాం.
ఈరోజు మనం సువిశేష పట్టణంలో దయ్యం పట్టిన బాలుడు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళగొట్టలేకపోతున్నారు. క్రీస్తు ప్రభు వారిని వారిస్తున్నారు. ఎందుకు ఇంత అవిశ్వాసం, ఎంతకాలం నేను మీతో ఉందును అని. ఆ బాలుడి తండ్రి, దయచేసి మీరైనా ఈ అపవిత్రాత్మను వెళ్ళగొట్టండి అన్నప్పుడు నీవు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే అన్నీ సాధ్యం అన్నప్పుడు, అవును ప్రభు విశ్వసిస్తూ ఉన్నాను, కానీ నాకు అవిశ్వాసము లేకుండా నాకు తోడ్పడము అని అంటున్నారు. మన ప్రార్థన కూడా ఆ విధంగానే ఉండాలి. ముఖ్యంగా కష్టాల్లో, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు, ప్రభు నేను విశ్వసిస్తూ ఉన్నాను, మీరే నిజమైన దేవుడని, క్రీస్తు అని నమ్ముతున్నాను, కానీ కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనప్పుడు నాకు అవిశ్వాసము లేకుండా తోడ్పడు ప్రభు అని ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాం. ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు పూజ్య తండ్రి గారైన కార్డినల్ పూల అంతోని గారి గురుత్వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. తండ్రి గారిని దేవుడు దండిగా ఆశీర్వదించాలని, నా కృప నీకు చాలును అంటూ ఎల్లప్పుడూ కూడా తన కృపను తండ్రి గారిపై కుమ్మరించి చేయి పట్టి నడపాలని, మరియ తల్లి ప్రార్థనా శక్తి ఎల్లప్పుడూ కూడా తండ్రి గారికి తోడుగా ఉండాలని ప్రార్థించుకుందాం. అంతేకాకుండా ఈరోజు వరంగల్ పీఠాధిపతి ఉడుమల బాల తండ్రి గారి గురుత్వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు నా గురుత్వ వార్షికోత్సవం కూడా. ఆ దేవాతి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడాలని ఈ యొక్క దివ్య పూజాబలిలో ప్రార్థించుకుందాం. ఈ పూజ నెరవేర్చే యోగ్యుల మోటకు మన పాపాలని ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చును కాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేము మీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయుచు, మా మాటలలోనూ చేతల యందును నీకు ప్రీతిపాత్రమైన వాటినే నెరవేరునట్లు కృపచూపుము. ఈరోజు తన గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నా కార్డినల్ పూల అంతోని తండ్రి గారిని దండిగా ఆశీర్వదించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములుగా జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. అన్నిటికంటే ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను. సిరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సర్వ విజ్ఞానము
ప్రభు నుండి వచ్చును. అది కలకాలము ఆయన చెంతనే ఉండును. సముద్రపు ఇసుక రేణువులను, వర్ష బిందువులను, అనంతకాలపు దినములను గణింపగలవాడెవడు? ఆకాశపు ఎత్తును, భూమి వైశాల్యమును, అగాధ విజ్ఞానముల లోతును తెలియగలవాడెవడు? అన్నిటికంటే ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను. కావున వివేకము ఎల్లవేళలా ఉన్నదియే. స్వర్గములోని దేవుని వాక్కే విజ్ఞానముకు ఆధారము. శాశ్వతములైన ఆజ్ఞలు దానికి నిలయములు. విజ్ఞానపు జన్మస్థానము ఎవరికి తెలియను? దాని తెలివిని ఎవరు గ్రహింపగలరు? విజ్ఞానమునకు ఉండు తెలివిని ఎవరు అర్థము చేసుకొనగలరు? దానికి ఉన్న అనుభవమును ఎవరు గ్రహింపగలరు? జ్ఞాని అయిన వాడొక్కడే. ఆయన మహాభయంకరుడు, సింహాసనాసీనుడైన ప్రభువు. ఆయనే విజ్ఞానమును సృజించెను, దానిని పరిశీలించి చూచి దాని విలువ గ్రహించెను. తాను సృజించిన ప్రతి వస్తువును విజ్ఞానముతో నింపెను. ప్రభు ప్రతి నరునికి విజ్ఞానం నొసగెను. తనను ప్రేమించు వారికి మాత్రము దానిని సమృద్ధిగా దయచేసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువు రాజు, ప్రభువు రాజు. అతడు ప్రాభవమును, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను, వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె తాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరు ప్రభువు రాజు, ప్రభువు రాజు. అతడు ప్రాభవమును, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను, వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొలిపెను, అది చెలింపదు. ప్రభు నీ సింహాసనము అనాది కాలం నుండి స్థిరముగా నిలిచి ఉన్నది. నీవు అనాది కాలం నుండి ఉన్నవాడవు. అందరు ప్రభువు రాజు, ప్రభువు రాజు. అతడు ప్రాభవమును, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను, వస్త్రము వలె ధరించెను. అందరిలో నా ఉన్నావు, అన్ని నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. అందరిలో నా ఉన్నావు, అన్ని నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. ఏసయ్యా మా మనసే దయ్యా, ఏసయ్యా మా మనవే వినవయ్యా, ఏసయ్యా మా మనసే దయ్యా, ఏసయ్యా మా మనవే వినవయ్యా. ఉపకారములో ఉన్నావు, సహకారములో ఉన్నావు. అనుదినము మా ఆహారములు భాగము నీవై ఉన్నావు. ఉపకారములో ఉన్నావు, సహకారములో ఉన్నావు. అనుదినము మా ఆహారములు భాగము నీవై ఉన్నావు. ఏసయ్యా మా మనసే దయ్యా, ఏసయ్యా మా మనవే వినవయ్యా. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసము
ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురు కాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9:14-29. ఆ కాలములో యేసు పేతురు యాకోబు యోహానులతో కలిసి కొండ దిగి తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జన సమూహము కూడి ఉండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు ఆ శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిక్కిలి ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించి వారితో, మీరు ఏ విషయము గురించి తర్కించుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగ దెయ్యం పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకొని వచ్చి తిని, భూతము వీణ్ణి ఆవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును, అప్పుడు వీడు నోటి నుండి నురగలు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును, ఈ దెయ్యమును పాలద్రోల మీ శిష్యులను కోరితిని, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు, ఎంతకాలము మీ మధ్య నుందును, ఎంతవరకు మిమ్ము సహింతును అని, ఆ బాలుని ఇచ్చటకు తీసుకొని రండు అనగా వారు అట్లే తీసుకొని వచ్చిరి. యేసుని చూచిన వెంటనే ఆ దెయ్యము వాణ్ణి విలవిలలాడించి నేలపై పడవేసి అటూ ఇటూ దొర్లించి నురుగులు క్రక్కించెను. ఈ దుర్భారవస్థ ఎంతకాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పి, అనేక పర్యాయములు ఈ భూతము వీని నాశనము చేయవలెనని నీళ్లలోను నిప్పులోను పడవేయుచున్నది, తమకిది సాధ్యమగునచే మాపై కరుణించి సాయం చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా, విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడము అని ఎలుగెత్తి పలికెను. జనులు గుమిగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి యేసు, మూగ చెవిటి దెయ్యమా, ఈ బాలుని విడిచి పొమ్ము, మరెన్నడూ వీణ్ణి ఆవహింపకుము అని శాసించెను. అప్పుడు ఆ భూతము అర్భటించుచూ బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగవలే పడిపోయెను. అనేకులు వాడు చనిపోయేననిరి, కానీ యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దెయ్యమును పాలద్రోల మాకు ఎలా సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దెయ్యములను పాలద్రోల సాధ్యపడదు అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువామి స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, దయచేసి నా తర్వాత చెప్పండి.
ఇది నా పరిశుద్ధ గ్రంథం. ఇది నా పరిశుద్ధ గ్రంథము. హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా వాక్యాన్ని వినుటకు వాక్యాన్ని వినుటకు వినిన వాక్యాన్ని ప్రకటించుటకు వినిన వాక్యాన్ని ప్రకటించుటకు ప్రకటించిన వాక్యాన్ని పాటించుటకు ప్రకటించిన వాక్యాన్ని పాటించుటకు ప్రభువా నాకు సహాయపడుము ప్రభువా నాకు సహాయపడుము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకసారి కోపంగా ఉన్న భార్య భర్త యుద్ధకు వచ్చి ఈ విధంగా అంటుంది, నిన్ను పెళ్లి చేసుకున్న స్థానంలో ఒక దెయ్యాన్ని పెళ్లాడినా బాగుండేది, ఆ దెయ్యమైనా ఒక మంచి భర్తగా ఉండేది అని కోపంతో భర్తను అంటుంది. అందుకు భర్త ఈ విధంగా సమాధానమిస్తాడు. ఏమని అంటే, నీ ఆ విధంగా చేస్తే దెయ్యాన్ని పెళ్లాడితే నిన్ను జైల్లో పెడతారు అన్నాడట. ఎందుకు అని ఆమె అడిగినప్పుడు రక్త సంబంధికులు పెళ్లి చేసుకోవద్దే అన్నాడట. రక్త సంబంధికులు పెళ్లి చేసుకోవద్దే అని. ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే, దెయ్యం పట్టిన బాలుణ్ణి తండ్రి ప్రభు శిష్యుల దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చినప్పుడు అచ్చట ప్రభు లేరు, కేవలం 9 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. ఇక 3 ఆ యొక్క దివ్య రూపధారణ కొండపైన ఉన్నారు. వాళ్ళకు అధికారం ఉంది అని తెలుసు. ఏ అధికారం? ఈ యొక్క అపవిత్రాత్మలను పారద్రోల అధికారం వాళ్ళకుందనని తెలుసు. ఎవరికి? శిష్యులకి. అధికారం ఎవరిచ్చారంటే క్రీస్తు ప్రభే వాళ్ళకి ఇచ్చారు. ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చూడవచ్చు. మార్కు సువార్త 6:7 అపవిత్రాత్మలను పారద్రోలుటకు మీకు అధికారం ఇయ్యబడెను. అపవిత్రాత్మను పారదొరుటకు మీదు అధికారం ఇవ్వబడెను. అదే విషయాన్ని మార్కు సువార్త 3:14 కూడా మనం చూస్తున్నాం. 12 మంది శిష్యులను ఎన్నుకున్న అతడు ఇద్దరిద్దరు చొప్పున పంపిస్తూ దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము మీకు ఇవ్వబడెను అని తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క అధికారంతో చాలా దెయ్యాలను కూడా వాళ్ళు పారదొరలేరు. వాళ్ళ అనుభవం నేర్పుతూ ఉంది. ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా వింటూ ఉన్నాం. వాళ్ళకు అధికారం ఇవ్వగానే వెళ్ళి అపవిత్రాత్మను పారదొరటం, ఆ తర్వాత క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు మీ పేరట మేము ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం, దెయ్యాలని పారద్రోలుతున్నాం అని సంతోషంగా వారి యొక్క అద్భుత శక్తిని ప్రభుకి విన్నవించుకోవటం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటి? ఇక్కడ మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే ఈ దెయ్యం వాళ్ళ మాట వినటం లేదు. పారద్రోలాలను చూస్తున్నారు, ఇంతకుముందు పారద్రోలారు, కానీ ఇప్పుడు సాధ్యపడటం లేదు. సాధ్యపడపోవటమే కాదు, అక్కడున్న ప్రజలు కూడా కొండ దిగి క్రీస్తు ప్రభు కిందికి వస్తూ ఉంటే వీళ్ళని హేళన చేస్తున్నారు, ఆట పట్టిస్తున్నారు, మీ శక్తి ఏమైంది, ప్రభు ఇచ్చిన శక్తి ఏమైంది అని వాళ్ళని కించపరుస్తూ ఉన్నారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభు ఆ కొండ దిగి రావటం, వారిని మందలించటం మనం చూస్తున్నాం. ఇంత అవిశ్వాసమా మీకు? ఎంతకాలం మీతో ఉందును? ఎంతకాలం మిమ్మల్ని నేను సహిస్తాను అని వాళ్ళని వారించటం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఈ విధంగా జరుగుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు మన విశ్వాసం చాలా గొప్పది. విశ్వసిస్తున్నావా అంటే, అవును విశ్వసిస్తున్నాను, దేవుడే గొప్పవాడు అంటాం. కానీ కష్టాల్లో ఒడిదొడుకుల్లో కూరుకొని ఉన్నప్పుడు,
ప్రార్థన చేస్తున్న అద్భుతాలు కానప్పుడు అప్పుడు అవిశ్వాసానికి లోనవుతూ ఉంటా. ఈ విషయాన్ని ఒక గురువు నాకు స్పష్టంగా తెలియజేశారు. ఆయన ప్రార్థనా కూటములను నడుపుతూ ఉంటారు, స్వస్థతా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒకసారి నేను అడిగాను, ఫాదర్ మీరు అనేక స్వస్థ ప్రార్థనలు చేస్తారు కదా, అందరికీ నయమవుతుందా అంటే తన అనుభవాన్ని నాకు వివరించారు. ఒకసారి ప్రార్థనా కూటములు అయిపోయిన తర్వాత ఒక తండ్రి తన కుమారుడు ఫాదర్ దగ్గరికి వచ్చారట. వచ్చి, ఫాదర్ ఏంది పక్షపాతం అని ఫాదర్ మీద తగాత పెట్టుకున్నారు. ఎందుకయ్యా అంటే అందరికీ స్వస్థత కలుగుతుంది, అందరు అద్భుతాలు గాంచుతూ ఉన్నారు, కానీ నేను మా అబ్బాయి మాత్రం ఈ యొక్క అద్భుతాన్ని గాంచలేకపోతున్నాం. మేము అనుకున్న అద్భుతం మాకు కావటం లేదు, మీకు పక్షపాతం ఉంది. కొంతమందినే మీరు స్వస్థపరుస్తున్నారు, కొంతమందిని మీరు స్వస్థపరచటం లేదు అని గురువుతో గొడవకు దిగారట. నిజంగా చెప్పాలంటే స్వస్థతను కలగజేసేది గురువు కాదు, ఆ క్రీస్తు ప్రభువు మాత్రమే. గురువు కేవలం ఆయన చేతిలో ఒక వస్తువు మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ అని అంటాం. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభుతో ఐక్యమై ఉంటామో, మన రిలేషన్షిప్ క్రీస్తు ప్రభుతో ఏ విధంగా ఉంది అనే దాని మీద అద్భుతాలు ఆధారపడి ఉంటాయి. గురువు మీద ఆధారపడి ఉండవు. గురువు కేవలం ఒక మానవ మాత్రుడే. ఈ గురువు ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి, ఈ గురువు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవని కాదు. గురువులో ఏమీ లేదు, ఆ క్రీస్తు ప్రభు శక్తే గురువు ద్వారా మనకు లభిస్తూ ఉంది అనే సత్యాన్ని మనం నమ్మాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన సృష్టికర్త, ఆయనే నన్ను రక్షించిన రక్షకుడు అని మనం నమ్ముతామో, అద్భుతాలు ప్రతి క్షణం మన జీవితంలో గాంచుతాం. ప్రతి క్షణం ఎప్పుడైతే ఆయన మాట మన నోట ఎల్లప్పుడూ ఉచ్చరిస్తామో, తప్పకుండా ఈ అద్భుతాలను ప్రతి నిత్యం మనం చూస్తున్నాం. జరిగిన సంఘటన, జోయల్ ఆస్టిన్ తన యొక్క అమ్మ చాలా సంవత్సరాలుగా నయం కాని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంది. డాక్టర్ చెప్పారు ఏమని అంటే, నీవు కొద్ది కాలం మాత్రమే బతుకుతావు, ఎందుకంటే నీకు వచ్చిన క్యాన్సర్తో చాలా తక్కువ సమయమే నీకుంది అని తెలియజేశారు. కానీ ఆమె అవిశ్వాసానికి లోను కాలేదు, విశ్వాసంతో ఎల్లప్పుడూ ఒక ప్రార్థన చేసేదట. ఆ ప్రార్థన ఏంటి అంటే, నేను బలహీనంగా లేను, నేను బలంగా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఆమె బలహీనంగానే ఉంది. నేను అనారోగ్యంలో లేను, ఆరోగ్యంగా ఉన్నాను అని ప్రార్థన చేస్తుందంట. ఎవరి పేరట? క్రీస్తు నామం పేరట ప్రార్థించడం ఆరంభించింది. ప్రతినిత్యం ఆమె జీవితంలో ఒకటే ఒక ప్రార్థన, తన నోట క్రీస్తు మాట. ఏమని అంటే, ప్రభు పేరట క్రీస్తు నామమున నేను బలంగా ఉన్నాను, క్రీస్తు నామమున నేను ఆరోగ్యంగా ఉన్నాను అని పదే పదే ఈ చిన్న ప్రార్థన చేసేదట. నిజంగానే అద్భుతం. ఆమె క్యాన్సర్ వచ్చి 30 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు కూడా ఆమె బ్రతికే ఉందట. అంటే ప్రభు నామమున మనందరికి కూడా స్వస్థత కలుగుతుంది. ఆ నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తామో, విశ్వాసంతో ఆ క్రీస్తు ప్రభుని నమ్ముతామో, అద్భుతాలు ప్రతి క్షణం మన జీవితంలో చూస్తాం. ఇన్ని రోజులు ఎందుకు ఈ శిష్యులు ఆ దయ్యాన్ని పారద్రోలేకపోయారు అంటే, అక్కడున్న వాళ్ళ దృష్టి అంతా కూడా అద్భుతం మీదనే ఉంది. మన దృష్టి కూడా కొన్నిసార్లు అద్భుతాల మీదనే ఉంటుంది, క్రీస్తు ప్రభు మీద ఉండదు. మన అవసరాల మీదనే ఉంటుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది దయచేయి, ఇది దయచేయి అంటామే కానీ క్రీస్తు ప్రభు మీదనే మనం దృష్టిని సారించిన ఎడల మనకేం కావాలో, ఏమి వద్దో ఆ ప్రభుకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే అంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, ఈ కష్టాన్ని తీసేయి అని ప్రార్థించకుండా నా కష్టంలోకి రండి ప్రభు అని ఆహ్వానించాలి అట. నీకు కష్టమైనా వ్యాధి అయినా కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను వ్యాధితో బాధపడుతున్నాను,
ప్రభు నేను కష్టంలో మునిగి ఉన్నాను అని చెప్పకుండా కష్టానికే నాతో దేవుడున్నాడు, వ్యాధితో నాతో దేవుడున్నాడు, నువ్వంటే నాకు భయం లేదు అని చెప్పినప్పుడే మనకు విశ్వాసం ఉన్నట్టు, మన విశ్వాసం ప్రతిష్టంగా ఉన్నట్టు. అలాంటి విశ్వాసాన్ని దయచేయమని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి. మన జీవితంలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా కష్టాలు ఎదురైనప్పుడు అవిశ్వాసానికి లోనవుతాం, కానీ అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు అని చెప్పాలి. ఎందుకంటే సిలువ లేనిదే క్రీస్తు లేడు, క్రీస్తు లేనిదే సిలువ లేదు అని ఆర్చిబిషప్ సోక్రటిస్ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన జీవితం ఒక మహాపునీతుని చూసి ప్రభావితమైందంట. ఆయన ఎవరు అంటే చార్ల్స్ బొరోమియో. మిలాన్లో జన్మించిన ఈయన 24వ ఏటనే కార్డినల్ అయ్యాడు. ఆయన జీవితంలో ఒకటే నమ్మాడు, శ్రమలతో కూడి ఉన్నదే క్రైస్తవ జీవితం అని. ఈ సిలువ ద్వారానే క్రీస్తు మనకు రక్షణను కలగజేశాడు అని. ఒక మాటలో చెప్పాలంటే మనం క్రైస్తవ బిడ్డలుగా ముందుకు కొనసాగాలి అంటే మనకు కావాల్సింది ఏంది అంటే, ఇట్ ఈస్ నాట్ క్రైస్ట్లెస్ క్రాస్ ఆర్ క్రాస్లెస్ క్రైస్ట్. క్రీస్తు లేని సిలువ కాదు, సిలువ లేని క్రీస్తు కాదు, సిలువ మీద ఉన్న క్రీస్తు మనం అంగీకరించాలి. ఆయనలాగానే శ్రమలు అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి. అవిశ్వాసానికి లోను కాకుండా మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. పూజ ఆరంభంలో, పూజ చివరన ప్రతి గురువు కూడా సిలువ గుర్తుతో మనల్ని ఆశీర్వదిస్తున్నారు. దాని అర్థం ఏంటి? ఎందుకు గురువు సిలువ గుర్తుతోటే మనల్ని ఆశీర్వదిస్తారు అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆర్చిబిషప్ అంటారు, సిలువ లేనిదే ఆశీర్వాదము లేదు, ఆశీర్వాదము లేనిదే సిలువ లేదు అని అంటున్నారు. అంటే సిలువ మన జీవితంలో ఒక భాగం. ఎప్పుడైతే సిలువను ఎత్తుకొని ప్రభుని ఆహ్వానిస్తామో అప్పుడు నిజంగానే మన జీవితంలో మనం అనుకున్నట్టుగా ప్రతిదీ కూడా సఫలీకృతం అవుతుంది. అలాంటి మనసును మనకు దయచేయమని, సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభుని వెంబడించడానికి కావలసిన విశ్వాసాన్ని ధైర్యాన్ని మనకు దయచేయమని ఆ దేవాతి దేవుని ఈ దివ పూజాభైలో ప్రార్థించుకుంది. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, మేము విశ్వసిస్తూ ఉన్నాం, మాకు అవిశ్వాసము లేకుండా తోడ్పడండి అని ఏ విధంగానైతే ఈరోజు సువిశేష పట్టణంలో ఆ బాలుడి తండ్రి ప్రార్థించాడో మేమంతా కూడా మోకరిల్లి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు, ఒడిదొడుకుల్లో ఉన్నప్పుడు, మేము అనుకున్నట్టుగా జీవితం సాగనప్పుడు, ఓ ప్రభువా, మేము మిమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నాం, అవిశ్వాసము లేకుండా మాకు తోడ్పడు అనే ప్రార్థనను పదే పదే మా జీవితంలో ప్రార్థించే భాగ్యాన్ని ప్రసాదించమని, ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, ఈరోజు గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని తండ్రి గారిని దండిగా ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా నీడగా ఉంటూ వారి ప్రేషిత కార్యంలో కష్టాలకు ఒడిదొడుకులకు లోనైనప్పుడు మీరు ఉన్నారనే ధైర్యాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రసాదిస్తూ, నా కృప నీకు చాలును అంటూ వారిని ఎల్లప్పుడూ కూడా నడిపించండి. అదేవిధంగా వరంగల్ పీఠాధిపతులు ఉడుముల బాల తండ్రి గారిని ఆశీర్వదించి ఎల్లప్పుడూ మీ చేయి పట్టి నడిపించమని, ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ ముందు ఉంచుతూ ఉన్నాం. విశ్వాసంతో అంతా సాధ్యమని
మీరు మాకు తెలియజేసి ఉన్నారు. ఆ విశ్వాసమనే కానుకను వారికి ప్రసాదించి ఆ విశ్వాసంతో మిమ్మల్ని అర్థించి మీ వాక్కును ఆలకించి మీ యొక్క మహిమను పొంది దాని ద్వారా స్వస్థతను వారి జీవితంలో అనుభవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన సొంత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ప్రేమగల సర్వేశ్వర, ఇప్పుడు మేము విన్నవించుకున్న విన్నపాలను, మా మనసుల్లో ఉన్న విన్నపాలన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మాకు దయచేయండి స్వామి. ఆమీన్. రాజనం వందనం సేవకి అంకితం మానసం మందిరం పూజకి అంకితం నింగి నీల నీరు గాలి ఎల్లవే తీర నీకు పాట పాడగా రాజనం వందనం సేవకి అంకితం నా మానసం మందిరం పూజకి అంకితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సీసభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్య భావముతో మేము అర్పించినవి మాకు రక్షణ దాయకముగా మారునట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలమును నీవే క్రమపరచితివి. కాని మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ పాలన నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యమందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు
నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వెంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. విధముఖనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందు. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు
మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాంచీసు జగద్గురువులను మా పూలంతో నీ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు మేము వారితో కలిసి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాప నిమిత్తమై లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన రక్షించిన యేసుక్రీస్తు, వీరి విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించటకు ముందు ప్రార్థన. ఓ నా జీసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప అసాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. తరలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగరండి. కదలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగరండి. జీవమొసగే ప్రేమ శుభవిందుకు యేసుక్రీస్తు మధురారము, మానవ జాతికి మమతారము. యేసుక్రీస్తు మధురారము, మానవ జాతికి మమతారము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోనీ గురుత్వ వార్షికోత్సవ సందర్భంగా వారి కోసం ప్రార్థించాం. రాబోయే కాలంలో కూడా దేవుడు దండిగా ఆశీర్వదించాలని, గురుత్వ వార్షికోత్సవ సందర్భంగా దేవవాణి టీవీ వీక్షిస్తున్న భక్తులందరి తరపున వారికి శుభాభినందనలు తెలియజేద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన పరమరహస్యము ద్వారా నీ రక్షణ ఫలమును చవిచూచునట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనను మా జీవిత విధానంలో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీరా అనుభవించు భాగ్యము మాకు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
నను ఇన్ని నాళ్ళు నీలు నదాచితివి, నేనిన్నేళ్ళు నీ కొరకి బ్రతికి తిని. నను ఇన్ని నాళ్ళు నీలు నదాచితివి, నేనిన్నేళ్ళు నీ కొరకి బ్రతికి తిని. ఎంత ఆశ్చర్యం, ఎంత అనురాగం, ఎంతో ఆనందం, ఎంతో ఆశీర్వాదం, దయగల నా దైవమా, నేనంటే నీకు అంత ఇష్టమా, కృపగలవో నేత్రమా, నీ చల్లని చూపే చాలు చైత్రమా. నను ఇన్ని నాళ్ళు నీలో నదాచితివి, నేనిన్నేళ్ళు నీ కొరకే బ్రతికి తిని. కడలీ కష్టాలతో అలజడి నా వెంట తరలి వచ్చేనే వడివడి, కన్నీళ్ళ కడలీ కష్టాలతో అలజడి నా వెంట తరలి వచ్చేనే వడివడి. దిక్కులేని సమయములు తరిచేరినావు, దారిలేని తరుణములు మార్గమైనావు, దయగల నా దైవమా, నేనంటే నీకు అంత ఇష్టమా, కృపగలవో నేత్రమా, నీ చల్లని చూపే చాలు చైత్రమా. నను ఎన్ని నాళ్ళు నీలు నదాచితివి, నేనిన్నేళ్ళు నీ కొరకే బ్రతికి తినే.